హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్నది డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు తీసుకోండి, 1/4 కప్పు పిస్తా, 1/2 కప్పు బాదం, 1/2 కప్పు కిస్మిస్, 1 కప్పు తోటి మన ఖర్జూరం ఉంటుంది కదా, మామూలు ఖర్జూరం, అది పిక్క తీసింది 1 కప్పు, నెయ్యి 1/2 టీ స్పూన్లు, గసగసాలు 1 పెద్ద టేబుల్ స్పూన్ అంత. ఇవి కావలసిన పదార్థాలు. తయారు చేయ విధానం: పాన్ పెట్టుకున్నాను, వేడెక్కుతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి వేద్దాం. నెయ్యి వేడెక్కుతుంది కదా, కలుగుతుంది, ఎక్కువ వేయక్కర్లేదు, నెయ్యి చాలు. బాదం ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, ఇది 1/2 కప్పు. ఇది బాదం ఇగో వేయతుంది, 1/2 కప్పు బాదం వేసిన తర్వాత జీడిపప్పు 1 కప్పు జీడిపప్పు, అది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల పిల్లలకి మంచి ఎనర్జీగా ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కదా. రోజుకు 1-8 వరకైనా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి మంచిది అంటున్నారు, తినాలంటున్నారు. మామూలుగా రోజు ఒక్కొక్కటి తినే కంటే ఇలాగ మనం అన్ని రకాలు కలిపి, ఖర్జూరంలో ఐరన్ అన్నీ ఉంటాయి, కాల్షియం కూడా ఉంటుంది ఎక్కువ ఖర్జూరంలోనే, అలాగే కాజులో కూడా ఉంటాయి, బాదంలో కూడా, ఇవన్నీ మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. అందువల్ల మనం ఇలా కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు లాగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకి విటమిన్స్ కూడా వెళ్తాయి, స్వీట్ తిన్నట్టు ఉంటుంది. ఇది మంచి స్వీట్ కదా, ఇందులో షుగర్ వేయలేదు కాబట్టి మనం ఖర్జూరం వేస్తాం. ఇవి మంచి స్మెల్ వస్తుంది, లైట్గా వేయుతున్నాయి. ఇప్పుడు పిస్తా వేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ కొంచెం ఇలా వేస్తే బాగుంటుంది, పిస్తా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం ఒకసారి మిక్సీలో జస్ట్ ఇలాగ అన్నండి అంటే బాగుంటుంది. కిస్మిస్ కూడా మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు, ఇలా ఉంటే చాలు. పిస్తాన్ని ఇలా జస్ట్ ఒకసారి మిక్సీ తిప్పాను, ముక్క ముక్కలుగా ఉండేటట్టే తిప్పండి. ఇది ఇలా వేగాయి కదా, ఇప్పుడు మనం గసగసాలు తీసుకున్నాం, చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్స్లో గసగసాలు వేయడం వల్ల మనకు మంచి విటమిన్స్ ఉంటాయి, అన్ని విధాల మంచి జీర్ణశక్తిని, ఇందులో మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అందువల్ల గసగసాలు ఇవ్వండి. నేను 1 పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసాను, మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బట్టి మీరు వేయండి, బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, వేగుతున్నాయి కదా అన్ని, చాలా బాగుంది అరోమా. మీరు ఇలాగే చక్కగా వేయించండి. ఇప్పుడు వేగాయి కదా, ఒకసారి పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం 1 కప్పు ఖర్జూరం తీసుకున్నాం కదా, ఖర్జూరం మంచి, ఇది స్వీట్ మంచిది కదా, షుగర్ గట్ట కాదు కాబట్టి ఖర్జూరం ఎక్కువ వాడడం వల్ల ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అమ్మాయిలు అందరికీ మంచిది ఖర్జూరం. మామూలుగా తినమంటే తీయగా ఉంటుందని తినరు, అందువల్ల మనం ఇలా డ్రై ఫ్రూట్స్లోని డ్రై ఫ్రూట్స్ తోటి ఇవన్నిటితోటి లడ్డూలా చేసామనుకోండి తింటారు. ఇవి ఒకసారి మనం మిక్సీ చేసుకుందాం, కొంచెం పేస్ట్ లాగా అవుతుంది, ఒకసారి తిప్పు. ఇలాగ ఖర్జూరం చూసారా, ఇలాగ మెత్తగా అవుతుంది కదా, ఇలాగ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి, కొంచెం జాగ్రత్త తిప్పండి, పట్టేస్తుంది కదా, అందువల్ల కొంచెం కలుపుతూ తిప్పుకుంటే బాగుంటుంది. ఇది మనం ఇప్పుడు ఫ్రై చేసాం కదా, వీటిలో వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నిట్లోని, ఈ ఖర్జూరం వేద్దాం. చాలా న్యూట్రిషన్ లడ్డూస్ ఇవి,
అప్పుడప్పుడు మనం వారంకి అంటే నెలలో చేసుకుంటే పని కనీసం ఒక వారం రోజులు సరిపోయినట్టుగా మనము చేసుకోవడం వల్ల మంచిది. అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెద్ద వయసు ఉన్న ముసలి వాళ్ళకి అందరికీ మంచిదే. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కంటే కొంచెం ఖర్జూరమే కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిదే. ఎక్కువే ఉండదు కదా ఖర్జూరం, ఒక్క లడ్డూలు ఎంత ఖర్జూరం ఉంటుంది. మనము ఒక కప్పే వేసాం, అదంతా ఒక్క తిండ్రు కాబట్టి చాలా మంచిది ఇది. ఇప్పుడు పోయి మరొకసారి పెట్టుకుందాం, వేడి చేస్తే అంత కలుస్తాయి. వేడికి మన ఖర్జూరం కొంచెం కరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక లడ్డూలాగా ఉండలాగా అవుతాయి, అందువల్ల వేడి చేయాలి. రెండు మెత్తగా ఉంది కదా ఖర్జూరం, చాలా మెత్తగా బాగా అయ్యింది. చూసుకొని ఇలాగా కలుపుతూ ఉంటే మనకి ఇది ఉండలాగా అవుతుంది. ఇది కరుగుతుంది, కొంచెం మెత్తబడుతుంది ఖర్జూరం. ఇది ఇలాగా కలుపుదాము, ఇలా 2 మినిట్స్ వేడి చేద్దాం. ఇప్పుడు ఇది ఖర్జూరం కొంచెం కరిగింది, మెత్తబడింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు చల్లారి పెడదాం. పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చేద్దాము. పొయ్యి ఆఫ్ చేసాము, చల్లారింది. ఇగోండి ఇలాగా పిసకాలి బాగా, ఇలా పిసిస్తే బాగుంటుంది. ఇలాగా మనం ఇలా అంటే మన ఖర్జూరం కరెక్ట్గా కలుస్తుంది ఇందులోనే. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఎండు కొబ్బరి, ఇగోండి ఎండు కొబ్బరి కొంచెం వేసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి మంచిది కదా, ఎండు కొబ్బరి కాబట్టి ఇది ఏ పాడవదు ఏంటి అవ్వదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా వేసుకొని మనకి ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డు చుట్టుకోవచ్చు. చూసారా అంత ముద్దలాగా అయిపోయింది చక్కగా. ఖర్జూరం కొంచెం వేడి చేసాం మనం, మిక్సీ తిప్పాం కదా మెత్తగా, అందువల్ల అలాగొచ్చింది. ఇందులో మనం జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఎండు మామూలు పచ్చి ఖర్జూరం వేసాము, ఇంకా ఎండు కొబ్బరి, గసగసాలు వేసాము. చిన్న టేస్ట్ కోసం మనం చిన్న యాలకుల పొడి కూడా వేసుకోవాలి, బాగుంటుంది. యాలకుల పొడి వేద్దాం. యాలకుల పొడి ఇగోండి కొంచెం నేను ముందు మిక్సీ తిప్పించాను, ఇలాగా వేయాలి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఖర్జూరం స్మెల్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోతే ఈ యాలకుల పొడి వల్ల మంచి రుచి వస్తుంది. ఈ పప్పులు ఇవన్నీ అరగడానికి కూడా యాలకులు ఉపయోగపడుతుంది, అందువల్ల మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం యాలకుల పొడి వేస్తుంటాం అన్నమాట, అందుకోసం వేస్తుంటాము. టేస్ట్ ఉంటుంది, అరుగుదలకి యాలకులు చాలా మంచిది. ఇప్పుడు మనం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఉండలు. కొంచెం నెయ్యి ఉంది కదా, ఇవ్వండి నెయ్యి చిన్నది రాసుకుంటే మనకి చేతికి అంటుకుంది అంటలేదు, బాగుంటుంది సాఫ్గా ఇలాగా ఉండలు వస్తాయి. ఇలాగా ఈ ఉండలన్నీ చేసుకొని బాగుంటుంది. చూసారా సైజ్ ఎంత బాగున్నాయి. ఇలాగ అన్నీ చేసుకుందాం. టేస్టీ టేస్టీగా మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది. మీరు కూడా చేసి టేస్ట్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే థ్యాంక్ యూ.